హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంట్రా మై యూట్యూబ్ ఛానలా? సరేలే, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్, ఓకేనా? పాయింట్కి రా ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీకు పవన్ హరి తన వీడియోస్ని మొబైల్తో ఎలా ఎడిట్ చేస్తున్నాడో మీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదని వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏరా, ఏం లేదు పదండి ఫ్రెండ్స్. మరి వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తున్నారంటే ఇలాగే ఎడిట్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్లో సేమ్ ఈ కైన్ మాస్టర్ అనే యాప్ యూస్ చేసి వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ అండ్ వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు. సో ఏ విధంగా ఎడిట్ చేస్తున్నారు అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఈజీ వేలో చెప్తాను. సో మనం కైన్ మాస్టర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇలా క్లిక్ చేయండి, ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా, ఆ ఎంటీ ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లేయర్, వాయిస్, ఆడియో, మీడియా బ్రౌజర్ అని. మనం ఫస్ట్ ఆ మీడియా బ్రౌజర్ని క్లిక్ చేయాలి. మీడియా బ్రౌజర్ క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న, ఫోన్లో ఉన్న అన్ని వీడియోస్, ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు రికార్డ్ చేసిన వీడియోని మీరు ఎందులో ఉందో మీకు తెలుస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇందులోకి అనేది వచ్చేస్తుంది. ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఇందులోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చింది కదా, చూడండి ఇది పవన్ హరి వీడియో. ఒకసారి చూడండి, నేను ప్లే చేస్తాను. చాలు చాలు సార్, చూడండి ఈ వీడియోలో వాయిస్ అనేది క్లారిటీగా లేదు, అంటే రికార్డ్ చేస్తున్నారు, సాంగ్ క్లారిటీగా లేదు, ఇంకా వాళ్ళ నాయిస్ పడుతుంది, ట్రాఫిక్ సౌండ్ వస్తుంది. మరి ఆ నాయిస్ ఎలా తీసేస్తున్నారు, మంచిగా ఒరిజినల్ సాంగ్ ఎలా ఎడిట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మీరు చూడండి. ఓకేనా, రెడీయా అని కూడా చెప్పాడు. సో అవన్నీ తీసేయడానికి చూడండి, మనం ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ క్లిక్ చేయండి. కాదు, ఫస్ట్ దాన్ని వీడియోని క్లిక్ చేద్దాం. వీడియోని క్లిక్ చేస్తే చూడండి ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ వచ్చాయి. పైన థర్డ్ ఆప్షన్ సౌండ్ ఆప్షన్ వచ్చింది కదా, దాని పైన మ్యూట్ చేసేయండి. మ్యూట్ చేస్తే చూడండి, చూడండి మొత్తం నాయిస్, సాంగ్స్ అంతా పోయింది. సో ఇప్పుడు పోయింది కదా, ఇప్పుడు ఫ్రెష్గా ఏం చేస్తారంటే, ఏం లేదు, ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఎత్తుక్కోవడం కష్టమవుతుంది సాంగ్ని. సో మనకి కింద లాస్ట్లో ఫోల్డర్స్ అని ఉంది కదా, ఫోల్డర్స్ని క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్స్ వచ్చేస్తాయి. ఏ ఫోల్డర్లో ఉంది అనేది మనకు తెలుస్తుంది ఆ సాంగ్. నేను దాన్ని కట్ చేసి పెట్టాను, ఫుల్ సాంగ్ అంటే మళ్ళీ క్రోప్ చేయాలని చెప్పి వాళ్ళు వీడియో ఎంత ఉందో అంతే సాంగ్ నేను కట్ చేసి పెట్టాను. సో నేను రింగ్ టోన్స్లో ఉంటుంది అది, చూడండి ఇక్కడ గాల్లో తేలినట్టు ఉంది. సో అది జల్స సాంగ్ కదా, ఇలా దాన్ని ఆ సాంగ్ క్లిక్ చేయగానే మనకి వీడియోకి యాడ్ అయిపోతుంది. పైన రైట్ మార్క్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు చూడండి, అంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ సాంగ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి, క్లిక్ చేస్తే పైన అక్కడ సీజర్ ఆప్షన్ వచ్చింది కదా, కత్తెర, దాన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కట్ చేయాలా రైట్ సైడ్ కట్ చేయాలని అడుగుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ కట్టాలి కాబట్టి కట్ అయిపోయింది. క్లిక్ చేసి దాన్ని పట్టుకోండి, ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుని ఇట్లా మనం జరపాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో. ఇప్పుడు చూడండి వాళ్ళ నాయిస్, ఇంకా వాళ్ళ యాక్షన్, ఓకే రెడీయా అని చెప్తున్నారు కదా, అది కూడా మనం కట్ చేసేయచ్చు. సపోజ్ వాళ్ళు కానీ ఈ వీడియోలో వాళ్ళు అవసరం లేని పార్ట్ ఉంటే ఆ వీడియోని ఇలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే పైన సీజర్ ఆప్షన్ వచ్చింది కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ కట్ చేసేలా రైట్ సైడ్ కట్ చేసేలా అంతా ఇక్కడ ఉంటుంది. మీరు వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తారనే డౌట్ కానీ ఉంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ని కూడా ఇదే సాఫ్ట్వేర్లో వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు, అది కూడా మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ యాక్ట్ చేసేటప్పుడు ఆ రెడీయా, యాక్షనా అని చెప్తారు, అప్పుడు అవన్నీ నాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంది. దాన్ని సేమ్ ప్రాసెస్ ఇలా క్లిక్ చేస్తారు, సౌండ్ ఆప్షన్ని మ్యూట్ చేసేస్తారు. మ్యూట్ చేసేస్తే మొత్తం మ్యూట్ అయిపోతుంది. అప్పుడు డబ్బింగ్ ఎలా చెప్తారు అంటే, కింద వాయిస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇలా క్లిక్ చేసి స్టార్ట్ అని నొక్కేమనుకోండి. చూడండి స్టార్ట్ అని నొక్కితే ఇప్పుడు డైలాగ్ చెప్పేయచ్చు, డైలాగ్ చెప్పేస్తే దానికి యాడ్ అయిపోతుంది చూడండి. సో ఆ విధంగా డబ్బింగ్ చెప్తారు. ఇప్పుడు ఇగో చూడండి, కొద్దిగా
పూర్తిగా రెడీయా అనేది ఉంది ఇంకా వీడియోలో. దాన్ని మనం ఇలా క్లిక్ చేసి ఇలా పక్కకు జరిపితే చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎడిట్ చేస్తున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, టాలెంట్ అనేది ఎవరికి ఒక్కరికే ఉండిపోదు, సో టాలెంట్ అనేది అందరికీ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అనే ఆశ ఉండి ఎలా చేయాలో తెలియక ఆగిపోతే కనుక మీరు కూడా సేమ్ డిఎస్ఎల్ఆర్తో ఈ విధంగా సాంగ్ రికార్డ్ చేసి ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోండి, ఖాయమాస్ డౌన్లోడ్ చేసుకొని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నా ఛానల్ నేమ్ ఏదో నాకు న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేయరు అన్నట్టుగా నేను ఏదో ఛానల్ ఆ నేమ్ పెట్టేశాను, కానీ అది పోవట్లేదు. 3 మంత్స్ వరకు ఆ ఛానల్ నేమ్ అలాగే ఉండిపోతుందంట. నా ఛానల్ నేమ్ క్రియేట్ యువర్ సెల్ఫ్ అని పెట్టుకుంటే క్లిక్ అవ్వలేదని ఇది పెట్టాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా నేను చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేది మీకు తీసుకొస్తాను, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డెఫినెట్గా వాళ్ళలాగా నేను రిప్లై ఇవ్వకుండా ఏదో సెలబ్రిటీలా ఫోజ్ ఇవ్వను. మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్స్లో రిప్లై కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.